నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ పద్మ ఇన్ఫినిటీ. పచ్చి కొబ్బరితో తయారు చేసినటువంటి కమ్మనైన రైస్ అండి. ఎలాంటి కర్రీ లేకుండా చక్కగా తినేయచ్చు. 5 నిమిషాల్లోనే పచ్చి కొబ్బరితో తయారు చేసుకొని అంటిల్లి పాద అందరూ కూడా తినేసే కమ్మనైన భోజనము. తయారీ విధానం ఒకసారి వీడియోలో చూ. అల్లము చిన్న 2 ముక్కలు తీసుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి 1 కప్పు, 2 లవంగాయలు, యాలకులు, చెక్క, మిరియాలు, సన్నగా తరిగినటువంటి 1 పెద్ద పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఇలా 1 చెక్క మేళంలోనే 2 ఉల్లిపాయ రెబ్బలు వేసి మరొకసారి పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని 1 కళాయి పెట్టుకుందాము. దీనికి 2 స్పూన్లు వెన్న పుసి తీసుకున్నాను. ఇది మీ ఆప్షన్ అండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను వెన్నపూసు తీసుకున్నాను. వెన్నపూసు అయితే కొబ్బరి అన్నానికి మంచి టేస్ట్ ఉంటుందని వెన్నపూసు తీసుకున్నాను. దీన్ని కొద్దిగా కరిగించుకొని సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని వేసుకో. కొంచెం దీటిని దోరగా వేయించుకొని సన్నగా తరిగి పెట్టినటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు వీటిని కొద్ది కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని కలుపుకుందాం. అలాగనే 2 ఎండు మిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం 1 మినిట్ వరకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కొబ్బరి మసాలాను కూడా దీనిలో వేసేసుకొని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాం అండి. కొబ్బరి అన్న రైస్ని ఉంచండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి తిన్నారంటే రోజు మేమే తయారు చేసుకొని తినాలనిపిస్తుందండి. ఓకే అండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఈ ప్రాసెస్ తయారు చేయడం కూడా చాలా ఈజీ. సో ముందుగానే 1 గ్లాసు అన్నం వండి పెట్టేసుకున్నాను. ఈ వండినటువంటి అన్నాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకున్న ఈ కొబ్బరి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, ఇవన్నీ దీనిలో వేసేసి 1 మినిట్ వరకు ఈ మొత్తం కూడా కలిసేలా బాగా కలిపేసుకోవాలండి. అలాగనే టేస్ట్ సరిపడేంత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఇది ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నానికి ధనియాల పొడి మంచి టేస్ట్ ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మొత్తం కలిపేసుకొని కొంచెం దీనికి ఇంగువ పొడి కూడా యాడ్ చేసేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, కంపల్సరిగా వేయాలని లేదు. కొద్దిగా వచ్చేటి కూడా ఇంకా ఫైనల్గా ఈ తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని మొత్తం అలా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే 1 మినిట్ అలా ఉంచేసుకుంటూ కలుపుకోండి. అంతే ఈజీ. మనకి పచ్చి కొబ్బరితో ఉన్నటువంటి మంచి కమ్మనైన రైస్ మనకి తయారైపోయిందండి. కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని తినండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పచ్చి కొబ్బరి పలావ్ అని కూడా చెప్పొచ్చండి. టేస్ట్ మటుకు అలానే ఉంది. దీనిలో అన్ని పచ్చిమిర్చి, మసాలా పొడి, మిరియాలు ఇవన్నీ వేసాం గనక సో ఎలాంటి కర్రీ అవసరం లేదు. ఇదే ఘాటుగా ఉంటుంది, కర్రీ లేకుండానే చక్కగా తినేయచ్చు. అవసరం ఉంటే కొద్దిగా పెరుగు చట్నీ వేసుకొని తిన్నారనుకోండి రోజు మీకు స్కూల్లో తయారు చేసి తినాలనిపిస్తుందండి. పిల్లలకి అయితే మరీ ఈజీగా ఉంటుంది, చక్కగా తినేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలానే ఇంగ్రీడియంట్స్ వేసి పచ్చి కొబ్బరితో మీరు కూడా రైస్ తయారు చేసేసుకోండి. అలాగనే 1 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరొక నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.